रैलवे कोडूरु नियोजकवर्गं चिट्वेलु मंडल केंद्रंलोनी जिल्ला परिषत् हाईस्कूल नंदु 1450 मंदि पैचिलुकु विद्यार्थुलु उन्नारु। జిల్లాలోని అతిపెద్ద హైస్కూల్లో ఇది ఒకటో స్థానంలో ఉంది। అయితే ఇక్కడ పిల్లల క్లాస్ రూమ్ కు వెళ్ళాలంటే ఇనుప కడ్డీల మీద నడవాల్సిందే। ఒక రోజు రెండు రోజులు కాదు, ఏకంగా నెలల కొద్ది ఇలా జరుగుతూ ఉంది। వర్షం కూడా పడడంతో నీరు అధికంగా ఈ కడ్డీలు మునిగిపోయే మురుకు నీరు చేరడంతో పిల్లలు క్లాస్ రూములకు వెళ్ళాలంటే ఎక్కడ అడుగుపెడితే ఇనుప కడ్డీలు కాళ్ళ గుర్తుకు ఉంటాయని పిల్లలు అనేక అవస్థలు పడుతూ రాళ్ళపై దాటుకుంటూ మురికి నీళ్ళను దాటుకొని బడికి వెళ్ళాల్సిన పరిస్థితి। పిల్లలకు ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యులు? ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అనే విధంగా ఎక్కడ పడితే అక్కడ చెత్త స్కూల్లో పేరుకుపోయింది। తాగునీరు కులాయిలు విరిగిపోయి నీళ్లు వృధాగా పోతున్నా పట్టించుకున్న నాదుడే లేడు। అది మురికి నీరుగా మారి దోమలు ఉన్నా కనీసం బ్లీచింగ్ కూడా చల్లని పరిస్థితి। సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న స్కూల్ హెడ్ మాస్టర్ బాధ్యత రాహిత్యంలో పారిశుద్ధ్య లోపం ఎక్కువగా ఉందని అన్నారు।